హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నందు ఆశ్రి డైరీస్. ఈరోజు మన డైరీస్లో అయితే ఉగాది రోజున చాలా ఈజీగా అండ్ క్విక్గా అయ్యే ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలి, అవి ఏమేంటి అనేది అయితే ఈరోజు మన డైరీస్లో చూపించేస్తాను, చూసేయండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ట్యాప్ చేయండి. ఇలా మీరు ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీరే చూసేయచ్చు. ఓకేనా, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ముందుగా నేను వడల రెసిపీ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే నేను పొట్టుపప్పును తీసుకుంటున్నాను, మినప్పప్పు. ఇలాంటి పప్పు తీసుకుంటే ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ కూడా. ముందు రోజు నైట్ అయితే నానపెట్టేసుకున్నాను. ఇలా ముందు రోజు నైట్ నానపెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇలా మొత్తం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులో కొంచెం అల్లం ముక్కలు అండ్ 2-3 పచ్చిమిర్చి వేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ పప్పుని మొత్తం అందులో వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని నేనైతే ఎలాంటి కవర్స్ యూజ్ చేయకుండా హ్యాండ్తోనే ఇలా వేసేస్తున్నాను. అది కూడా మనం హ్యాండ్ తడుపుకుంటూ వేస్తే చాలా చక్కగా వస్తాయండి, చూడండి. ఇలా నేనైతే ఆయిల్ అయితే వేడెక్కింది కదా, వేడెక్కిన తర్వాత అయితే నేను ఇలా హ్యాండ్తో అయితే వడల్ని తయారు చేసి ఆయిల్లో వేసేస్తున్నాను, చూడండి. చాలా చక్కగా వస్తాయండి, ఎలాంటి కవర్స్ని అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని రెండు చేతులని తడుపుకుంటూ ఇలా పిండిని తీసుకొని వడలు అయితే తయారు చేసుకోవచ్చు, చాలా చక్కగా వస్తాయి కూడా. సో ఇలా అయితే అన్ని వడలు వేసేసి ఇంకా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఇంకా అన్నీ అలాగే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా నేనైతే మొత్తం వడలని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక్కడైతే వడలు కూడా రెడీ అయిపోయాయి, చూడండి. ఇంక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. సో ఇలాంటి చిన్న టిప్పు పాటిస్తే మీరు కూడా ఎలాంటి కవర్ యూజ్ చేయకుండా చక్కగా హ్యాండ్స్తోనే వడలని అయితే తయారు చేసుకోవచ్చు, చూశారు కదా. ఇలాగే మనం మిగతా పిండిని కూడా వడలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తానికైతే మనం వడలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి అండి. ఉగాది పండుగ అంటేనే ఉగాది పచ్చడి కదా స్పెషల్. సో ఇక్కడ మనం ఒక ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే చింతపండు గుజ్జు, బెల్లం, మామిడికాయ ముక్కలు, వేపపూత, సాల్ట్, కల్లుప్పు అంటారు కదా ఆ కల్లుప్పుని, అండ్ మిరియాల పొడి. ఇలా మనం షడ్రుచులను అయితే తీసుకోవాలి. ఇప్పుడున్న కాలంలో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఉగాది పచ్చడిని రకరకాలుగా తయారు చేస్తారు. ఇక్కడ నేను చూపిస్తున్న పద్ధతి అయితే వేదకాలం నాటి పద్ధతి అండి. మనం పూర్వం నుంచి మనం పాటిస్తున్న ఈ పద్ధతిని ఇప్పుడు మనం చూపిస్తున్న పచ్చడి. సో మీరు కూడా అలానే ట్రై చేయండి. ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓన్లీ కల్లుప్పుని మాత్రమే వాడాలండి, సాల్ట్ని అసలు వాడకూడదు. అలాగే మామిడికాయ ముక్కలని మాత్రం ఎక్కువగా వాడకూడదండి, అది మనం వాడేది ఓన్లీ వగరు కోసం మాత్రమే అండి, పులుపు కోసం అయితే కాదు. చాలామంది తెలియక పులుపు కోసం వాడతారు, సో అదైతే కరెక్ట్ కాదు. అండ్ ఇందులో మనం ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటే మనకైతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్లు రెసిపీ అండి. అది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి కావాలో కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే నేను 1/2 కేజీ శనగపప్పును తీసుకున్నాను. పచ్చిశనగపప్పుని కడిగి ఇలా శుభ్రంగా పెట్టుకొని అందులో కొంచెం పసుపుని యాడ్ చేసి ఇప్పుడు ఇదైతే మొత్తం ఉడకబెట్టుకోవాలి. ఇది నేనైతే 5 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడకబెట్టుకున్నాను. 5 విజిల్స్ వస్తే చాలండి, చాలా మెత్తగా అయితే కుక్ అవుతుంది. లేదు అనుకుంటే 6 విజిల్స్ అండి, మొత్తానికైతే 5-6 విజిల్స్ అయితే రావాలి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఆ పప్పుని నేనైతే ఉడకట్టుకొని మళ్ళీ కుక్కర్ బౌల్లోనే వేసుకొని ఇదైతే మెత్తగా పప్పుగుత్తితో అయితే మేనుపుకున్నాను. ఇలా ఇందులోనే మనం బెల్లాన్ని కూడా యాడ్ చేసి దగ్గరగా వచ్చేలాగా అయితే మొత్తం ఉడకపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 2 కప్పుల బెల్లాన్ని యాడ్ చేశాను ఇందులోకి. ఇప్పుడు ఇదైతే మొత్తం మెల్ట్ అయిపోయి జోరుగా అవుతూ ఉంటుంది. మళ్ళీ జోరుగా అవి గట్టిగా అయ్యేంత వరకు అయితే మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి దీన్ని. ఈలోపు మనం పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను పిండిని కలుపుతున్నాను. ఇక్కడ నేనైతే మైదా పిండిని యాడ్ తీసుకుంటున్నానండి. మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ కోసం నేనైతే మైదా పిండినే చూపిస్తున్నాను. సో ఇలా మైదా పిండిని బాగా జోరుగా ఉండేలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఫైనల్గా
చూడండి ఇలా మొత్తం జోరుగా ఉండాలి. ఇలా అయిన తర్వాత అందులో కొంచెం నూనె యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇదైతే బాగా జోరుగా అవుతుంది. ఇది మళ్ళీ దగ్గరగా అయ్యేలాగైతే ఉడకపెట్టుకోవాలి. సో ఇదైతే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ వేసి ఒక స్పూను అంతే కొంచెం నెయ్యి వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి చాలా గట్టిగా అయింది కదా. సో ఇలా అయితే మనకి ఏంటంటే ఉండ కూడా చాలా చక్కగా వస్తుంది. అండ్ మనం ఇదైతే 10 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా మనమైతే పూర్ణం మొత్తం రెడీ అయిపోయింది. చూడండి చాలా గట్టిగా మంచిగా సాఫ్ట్గా అయితే అయిపోయింది పూర్ణం. ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలామందికి తెలియదు కదా, అంటే జోరుగా అయింది మిక్సీలో బెల్లం వేసి పట్టి పప్పుతో పాటు బెల్లం వేసి పడుతూ ఉంటారు. సో అలా చేయకండి. ఇలా చేస్తే ఏంటంటే చాలా స్మూత్గా మంచిగా వస్తాయి పూర్ణం అనేది. అండ్ ఇక్కడైతే నేను పూర్ణాలు రౌండ్గా చేసి పెట్టుకున్నాను, అలాగే పిండిని కూడా ఇలా రౌండ్గా చేసి పెట్టుకుంటున్నాను. బాగా నానింది కదా పిండి, చాలా బాగా సాఫ్ట్గా అయిందండి. ఇలా సాఫ్ట్గా అయితే ఏంటంటే మనకైతే చాలా చక్కగా వస్తాయి బొబ్బట్లు. సో ఇలా నేనైతే అన్ని ఉండలుగా చేసి పెట్టుకున్నాను. ఇలా ఉండలుగా చేసి పెట్టుకొని ఇప్పుడు నేను బొబ్బట్టు ఎలా తయారు చేయాలనేది అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇలా మనం చేతికి నెయ్యి రాసుకొని రెండు చేతులకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ ఉండని తీసుకొని ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం చపాతీలాగా అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా, ఆ పూర్ణంని పెట్టి ఇలా మొత్తం చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసి మళ్ళీ మొత్తం రౌండ్గా అయితే చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడా అలానే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కవర్ పేపర్ తీసుకుంటున్నాను నేను. ఈ కవర్ పేపర్కి బాగా నెయ్యి రాసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ పూర్ణం ఉంది కదా, ఆ పిండిని ఇక్కడ పెట్టానన్నమాట. ఇలా పెట్టి ప్రెస్ చేసి చపాతీ కర్రతో ఇలా మనం చక్కగా తాల్చుకోవచ్చండి. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది. అసలు ఎలాంటి డౌట్ లేదు ఇందులో. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయి బొబ్బట్లు అయితే. చూడండి చాలా పలుచగా అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టవ్ మీద ఒక చపాతీ పెంక పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి యాడ్ చేసి ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే బొబ్బట్టు ఉంది కదా, ఆ బొబ్బట్టుని వేసుకోవాలి. ఇలా ఆ బొబ్బట్టుని వేసుకున్న తర్వాత పైన కూడా నెయ్యిని ఇలా యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి పైన నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకోవాలి. చాలా చక్కగా అయితే తిరుగుతుంది, మనకైతే పూర్ణం కూడా అస్సలు బయటికి రాదు. సో ఇలా 2 సైడ్స్ కాల్చుకొని బొబ్బట్టు అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఇలా బొబ్బట్టు కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అండ్ ఎంతో పలుచగా ఉండే బొబ్బట్టు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చాలా చక్కగా వచ్చింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పరమాన్నం రెసిపీ. ఈ రెసిపీ కోసం నేనైతే ముందు ఒక గ్లాసు రైస్ తీసుకొని కడిగి నానపెట్టుకుంటున్నాను. చూడండి ఇలా ఒక గ్లాసు రైస్ తీసుకొని నానపెట్టుకున్నాను. అలాగే ఒక గిద్దె గ్లాస్ అన్ని సగ్గుబియ్యాన్ని కూడా నానపెట్టుకున్నాను. ఇలా 2 నానపెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇప్పుడు మనం పాలు కొలుచుకోవాలి. ఆ పాలు ఎలా అంటే మనం ముందు రైస్ కొలుచుకున్నాం కదా, అదే గ్లాస్తో పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, అందుకని చెప్పి నేను 2 గ్లాసులు చిక్కటి పాలు తీసుకున్నాను. 2 గ్లాసులు చిక్కటి పాలకి 1 గ్లాసు వాటర్ని కలిపాను. ఇలా 3 గ్లాసులతో వాటరు అండ్ పాలు కలిపి ఇలా స్టవ్ మీద పెట్టాను. ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న రైసు అండ్ సగ్గుబియ్యం 2 ఒకేసారి అయితే వేసేసుకోవాలి. ఇలా 2 వేసేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తం మనం మెత్తగా అయ్యేదాకా అయితే ఉడకపెట్టుకోవాలి. సో ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా ఉడకపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి సగ్గుబియ్యం వేసాం కాబట్టి చాలా చిక్కగా వస్తుంది కదా. సో ఇలా మనం అయితే రైస్ మొత్తాన్ని అయితే మెత్తగా అయితే కుక్ చేసుకోవాలండి. ఇంకా మనకు ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఈలోపు మనం బెల్లాన్ని కరగపెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను రైస్ కొలుచుకున్న గ్లాస్తో గ్లాసున్నర బెల్లాన్ని వేసి ఇలా మొత్తం కరిగిపోయేలాగా గ్లాస్ వాటర్ పోసుకొని అయితే మొత్తం కరగపెట్టుకున్నాను. ఇలా మొత్తం కరగపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న మెత్తగా అయిన రైస్ ఉంది కదా, ఆ రైస్లోకి అయితే ఈ బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలవ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకం యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి నేను 1/2 లీటర్ పాలని బాగా కాచి చల్లార్చిన 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకుంటున్నాను. అంటే 2 గిద్దెల పాలండి. ఫైనల్గా 1/2 లీటర్ పాలుని యాడ్ చేసుకొని ఇంకా అందులోకి ఇలాచీని కూడా యాడ్ చేసి జీడిపప్పు కిస్మిస్లను కూడా వేయించి యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను జీడిపప్పును మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను.
ఇలా మనకి ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఎంత సమయం తర్వాత చూసినా సరే మనకైతే గట్టిగా అవ్వకుండా ఇంతే జోరుగా అయితే ఉంటుందండి. ఇలా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. సో ఇలా మనకి పరమాన్నం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర. ఈ ప్రసాదం పులిహోర ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఇక్కడ మనం పులిహోరకి నేనైతే కేజీ రైస్ని అయితే ఇలా కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా రైస్ కుక్కర్లో పెట్టుకున్న తర్వాత నేను కేజీ రైస్కి 200 grams చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, రైస్ అయితే ఉడికిపోయింది కదా, చాలా మంచిగా పుల్లలు పుల్లలు వచ్చింది. మనం రెగ్యులర్గా వాడే ఎసరు కాకుండా మనం ఒక 1/2 glass తక్కువ పోసుకోవాలండి. పులిహోరకి పుల్లలు పుల్లలుగా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడ నేను ప్రసాదం పులిహోర అన్నాను కదా, ఇక్కడ మనం ఒక మసాలాని అయితే పట్టుకోవాలండి. అందుకని చెప్పి ఇక్కడ నేను మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేను ఒక 2 spoons ఆవాలు, అలాగే 1 spoon మిరియాలు అండ్ 1 spoon ధనియాలు, ఇలా ఈ 3 వేసి బాగా వేయించుకుంటున్నాను. అలాగే 1 spoon మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా ఒకసారి బాగా వేయించుకోవాలి, బాగా కలుపుకొని. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా వేయించుకోండి. ఇలా ఇలా కనుక మీరు చేస్తే మనం గుళ్ళో ఎలాంటి ప్రసాదం తింటామో అంత మంచి టేస్ట్ అయితే వస్తుందండి పులిహోరకి. తప్పకుండా మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా మనం ఇదంతా వేయించుకొని ఇది కొంచెం చల్లారిన దాకైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా వేగిపోయింది. సో ఇలా చల్లారిన తర్వాత ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో తీసుకొని ఇదంతా ఇలా మసాలా పౌడర్ అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రైస్ తీసుకొని ఆరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆరిపోయిన చల్లారిపోయిన అన్నంలోకి కొంచెం తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసి ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చింతపండు గుజ్జును ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ తీసుకొని 4-5 పచ్చిమిర్చి వరకు అయితే యాడ్ చేసుకొని ఇలా ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాను. ఇలా చింతపండు గుజ్జు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇదంతా అయితే దగ్గరగా వచ్చేలా ఉడకపెట్టుకోవాలి. అందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే పసుపు సరిపడ, పసుపు బాగానే పడుతుందండి, 3-4 spoons వరకు అయితే. అలాగే సాల్ట్, చింతపండు గుజ్జుకి సరిపడ మాత్రమే సాల్ట్ని యాడ్ చేసుకోండి. రైస్కి అయితే ఆల్రెడీ రైస్కి సరిపడా యాడ్ చేసేసాము. సో ఇలా మనం ఈ గుజ్జుని మొత్తం దగ్గరగా అయ్యేలాగైతే ఉడకపెట్టుకోవాలి. సో ఇలా ఇదంతా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేలా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే చాలా దగ్గరగా అయ్యింది, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఆరబెట్టుకున్న అన్నంలోకి అయితే ఈ గుజ్జుని కలుపుకోవాలన్నమాట. సో చూడండి, ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఈ రైస్లోకి ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని అన్నంలోకి అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నేను 2 పోపులు వేస్తున్నానండి, చింతపండు గుజ్జు ఉడకపెట్టుకోవడానికి 1 పోపు, ఇప్పుడు తాలింపు 1 పోపు వేస్తున్నాను. సో ఇలా ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. అది కొంచెం వేగిన తర్వాత పల్లీలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని మనం రైస్లో కలిపేసుకోవాలండి. సో ఇలా కొంచెం పోపు గింజలు వేగాక ఇందులోకి పల్లీలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ పల్లీలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేయాలి. 10 ఎండుమిర్చి వరకు అయితే వేసేయండి. ఇలా 10 ఎండుమిర్చి వరకు వేసిన తర్వాత ఇదంతా బాగా పోపు చేసుకోవాలి. సో ఇదంతా బాగా వేగిన తర్వాత ఇదంతా ఫైనల్గా వేగిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు, అలాగే చిటికెడు పసుపు అండ్ ఫైనల్గా ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది పులిహోర. సో ఫైనల్గా అయితే ఈ తాలింపుని పులిహోర అన్నంలోకి అయితే కలుపుకోవాలి. ఇలా అన్నంలోకి ఈ తాలింపుని వేసేసి ఇందులో మనం ముందుగా పట్టుకున్న మసాలా మిశ్రమం ఉంది కదా, ఆ మసాలా పొడిని కూడా ఈ తాలింపు మీద వేసేసి ఆ 2 బాగా మిక్స్ అయ్యేలాగైతే ఈ రైస్ని కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అచ్చం మనం గుళ్ళో ఎలా తింటామో అలా. ఫైనల్గా అయితే మనకి పులిహోర రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఇవండి ఈరోజు మన డైరీస్లో ఉగాది స్పెషల్ రెసిపీస్. ఖచ్చితంగా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.